పోషకాహార లోపంతో బాధపడుతున్నారు భాగ్యనగర వాసులు. తినే ఆహారం టేస్ట్గా ఉంటే చాలనుకుంటున్నారు, అందులో పోషకాలు ఉన్నాయా లేదా అని చూసుకోవడం లేదు. జంక్ ఫుడ్కి అలవాటు పడి పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిపింది జాతీయ పోషకాహార సంస్థ. పోషకాహార లోపంతో సిటీలో 68% మంది బాధపడుతున్నారని చెబుతోంది. సిటీ జనాభాలో 62% పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది జాతీయ పోషకాహార సంస్థ. ప్రతి ముగ్గురిలో ఇద్దరు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవట్లేదని స్టడీలో తేల్చి చెప్పింది. ఆహారం టేస్టుగా ఉందా అని చూస్తున్నారు, కానీ అందులో పోషకాలు ఉన్నాయా లేవా అనేది పట్టించుకోవట్లేదంటోంది. 38% జనం మాత్రమే 10 రకాల పోషకాహారం తీసుకుంటున్నారని సర్వేలో తెలిపింది. పోషకాహారం తీసుకోకపోవడంతో సగటున 48% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపింది జాతీయ పోషకాహార సంస్థ. హైదరాబాద్తో పాటు దేశంలో పోషకాహార లోపంతో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకిషన్. ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ చేసిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. చిరుధాన్యాల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నారు బాలకిషన్. జాతీయ పోషకాహార సంస్థ, దాన్ని మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాము, వాళ్ళు కండక్ట్ చేసిన ఒక సర్వేలో చాలా ఆశ్చర్యకరంగా చాలా ప్రమాదకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏమిటి అంటే, హైదరాబాద్ నగరంలో దాదాపు 62% మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సరైన సమతుల్యమైన భోజనం లేకుండా రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఆ స్టేట్మెంట్ మనకు వచ్చింది. పోషకాహార లోపం వల్లే మహిళలు రక్తహీనత, ఐరన్ లోపంతో బాధపడుతున్నారన్నారు సోషల్ వర్కర్ లక్ష్మి. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదన్నారు. గర్భిణీలకు రక్తహీనత ఉండటంతో పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుడుతున్నారన్నారు లక్ష్మి. మహిళలు రక్తహీనత సమస్యతోటి ఎక్కువగా బాధపడుతున్నారు. దానివల్ల ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే పిల్లల మీద ఆ ప్రభావం బాగా ఎక్కువగా పడుతోంది. సో ఫ్యూచర్ జనరేషన్ అనేది కూడా ఎక్కువ రక్తహీనతతో బాధపడడము, పిల్లల్లో చాలా డిజేబిలిటీస్ తోటి పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యపైన గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రెండూ కూడా దీనిపైన ఎక్కువ శ్రద్ధ చూపెట్టి మరిన్ని వాళ్ళకి ఉపయోగపడే స్కీమ్స్ని ప్రవేశపెట్టి ఆ విధంగా కృషి చేయాలని, ఆ దిశగా ఇంకా కొంచెం ఎక్కువ గవర్నమెంట్ చొరవ పెరగాలని. పోషకాహారం గురించి జనం పట్టించుకోవట్లేదన్నారు ఓయూ పిహెచ్డి స్కాలర్స్. ప్రజలకు పోషకాహారం అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ ఆర్గానిక్ ఫుడ్ అందేలా చూడాలని కోరారు పిహెచ్డి స్కాలర్స్. ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పాటుపడినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. దీంతో కార్పొరేట్ హాస్పిటల్లో మొత్తం అక్కడ ప్రజలంతా కూడా నిండిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆహారం సరిగా తీసుకోకపోతే, ఏదైతే కావాల్సినటువంటి పోషకాలు లభించకపోతే తప్పకుండా అనారోగ్య సమస్యలు అనేటువంటి రావడం జరుగుతుంది. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. మంచి సేంద్రీయ ఎరువులతోని మనము పండిస్తే, ఒకప్పుడు పండించేవారు ఇప్పుడు అలాంటిది పండిస్తలేరు. అలాంటి ఫుడ్ ఇప్పుడు మనం రైతులు పండడం వల్ల, సేంద్రీయ ఎరువులు యూజ్ చేయకుండా ఏదో రసాయనిక ఎరువులు యూజ్ చేయడం వల్ల సరైన ఫుడ్ రాకపోవడంతో దాన్ని ప్రజలు తిని తన ఆరోగ్య పరిస్థితులు, అప్పుడు ఒక 100 సంవత్సరాలు బతికినవలసిన వాళ్ళు ఇప్పుడు 50 సంవత్సరాలకే చనిపోవడం పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. పోషకాహారం తీసుకోకపోవడంతోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు.